సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. గర్భవతి కోడలు. ఒకరోజు ఒక గర్భవతి అమ్మాయి ఊర్లో ఉన్న అన్ని ఇళ్లకి వెళ్లి పని కోసం అడుగుతూ ఉంది. ఆమె చాలా నీరసంగా కూడా ఉంది. ఇంటింటికి వెళ్లి నీరసంగా, అమ్మా అమ్మా, ఏదైనా పని ఉంటే ఇవ్వండమ్మా, చాలా కష్టాల్లో ఉన్నాను అని అంటుంది. దానికి ఆ ఇంట్లో ఉండే ఒక ఆవిడ ఇలా అంటుంది, నిన్ను చూస్తే గర్భవతిలా ఉన్నావు, పైగా నీరసంగా కూడా ఉన్నావు, నువ్వు నాకు ఏం పని చేసి పెడతావమ్మా, వెళ్ళెళ్ళు వేరే ఇల్లు చూసుకోపో అని అంటుంది. అలా పాపం ఆ అమ్మాయి ప్రతి ఇంటికి వెళ్ళి అడుగుతూ ఉంది. ఆఖరికి సూర్యకాంతం ఇంటికి వస్తుంది. సూర్యకాంతం ఇంటి ముందర నిల్చొని పిలుస్తుంది, అమ్మా అమ్మా అని నీరసంగా పిలుస్తుంది. ఎవరమ్మాయి నువ్వు, నీకేం కావాలి? అమ్మా, నా పేరు మంగ, నేను చాలా కష్టాల్లో ఉన్నానమ్మా, మీ ఇంట్లో ఏదైనా పని ఉంటే చెప్పండమ్మా, చేస్తాను. అది విన్న సూర్యకాంతం ఆ అమ్మాయిని తన ఇంటి లోపలికి తీసుకుని వెళ్తుంది. తను నీరసంగా ఉండటం గమనించిన సూర్యకాంతం ఆ అమ్మాయికి ముందు భోజనం పెడుతుంది. అది చూసిన ఆ అమ్మాయి సూర్యకాంతం ఎంత మంచిదో అని అర్థమవుతుంది. మీరు ఎంత మంచివాళ్ళమ్మా, పని కోసం వస్తే నా పొట్ట నింపుతున్నారు. అరే ఊకో తల్లి, నువ్వు అమ్మా అని పిలిచినావు కదమ్మా, అమ్మకి పిల్లల ఆకలి తెలీదా ఏంది? పైగా నువ్వు ఉట్టి మనిషివి కూడా కాదు, కడుపుతో ఉన్న పిల్లవి. నువ్వు ఇంత నీరసంగా ఉన్నవేంది, నువ్వు బాగా తిని మంచి ఉండాలి కదా అని అంటుంది. అప్పుడు మంగ ఏడుస్తూ ఇలా అంటుంది, ఏం చెయ్యాలమ్మా, అంతా నా కర్మ, నా భర్త ఒక పెద్ద సోంబేరి, ఒక్క పని కూడా చెయ్యడు, ఎప్పుడు చూడు తినడం పడుకోవడం తప్ప ఇంకేం చెయ్యడు. మాకు 4 ఎకరాల భూమి ఉందమ్మా, కనీసం సేద్యం కూడా చెయ్యడు, అలాగని కౌలుకి కూడా ఇవ్వడు, ఏదైనా అంటే వేదాంతం మాట్లాడతాడు, పైగా సారు బాగా అమ్మవారి భక్తుడు. పని చేయడం ఎందుకే, రోజు అమ్మవారికి దండం పెడుతున్నా కదా, ఆమె చూసుకుంటదంటాడమ్మా, ఇది ఎక్కడ విడ్డూరమో అర్థం కాదమ్మా అని ఏడుస్తూ తన బాధని చెప్పుకుంది. అరే ఊకో బిడ్డ ఊకో, నువ్వేం ఫిక్కర్ చేయకు, నీ భర్తని మార్చే పూచి నాది, సరేనా, నువ్వు ముందుగాల ఈ అన్నం మొత్తం తిను అని సూర్యకాంతం తన చేతితో గోరుముద్దలు చేసి మంగకి తినిపిస్తుంది. అలా సూర్యకాంతం మంగకి అన్నం పెట్టి పడుకోబెడుతుంది. ఆ తర్వాత సూర్యకాంతం మంగవాళ్ల ఇంటికి వెళ్తుంది. అక్కడ మంగవాళ్ల భర్త మంచం పైన పడుకొని పక్కనే ఉన్న ఇరుగు పొరుగు పిల్లలకి వేదాంతం చెప్తూ ఉంటాడు. అరే పిల్లలు, ఒకటి గుర్తు పెట్టుకోండి, మనిషి ఆశాజీవి, మనిషికి ఆశ ఎక్కువ, మనకి ఉన్న ఈ చిన్న కడుపుకి ఒక దోశ వడ సరిపోతుంది, కష్టపడి బస్తాలు బస్తాలు సంపాదించాలా ఏంది, ఉన్న ఒక్క చిన్న జీవితం హాయిగా సంతోషంగా ఉండాలి, లేదంటే మన జీవితం అప్పడంలాగా విరిగిపోతుంది. అందుకే మన పెద్దలు అన్నారు, ఆశ దోస అప్పడం వడ, ఏది మీరు కూడా అనండి, ఆశ దోస అప్పడం వడ అని ఆ పిల్లలందరికీ వేదాంతం చెప్తూ ఉంటాడు. ఇదంతా చూసిన సూర్యకాంతం మనసులో ఇలా అనుకుంది, అబ్బో మంగ చెప్పింది నిజమే, ఈడికి వేదాంతం చాలా ఎక్కువే, ఈడికి ఎట్లా బుద్ధి చెప్పాలంటే అని ఆలోచిస్తూ ఉంది. అప్పుడు తనకి ఒక ఐడియా వస్తుంది. వెంటనే తన మ్యాజిక్ తో మంగ భర్తకి పెద్ద పెద్ద కొమ్ములు వచ్చేలా చేస్తుంది. దాంతో మంగ భర్తకి బాగా తలనొప్పి లేస్తుంది. ఆ నొప్పితో బాధపడుతూ మంగ భర్త ఇలా అంటాడు, అమ్మో అబ్బబ్బబ్బబ్బబ్బ, ఎంత నొప్పి ఉందిరా నాయనా, అయ్యా అమ్మా అబ్బా అని అరుస్తూ ఉంటాడు. అప్పుడు మన సూర్యకాంతం దుర్గాదేవి రూపంలో మంగ భర్తకి దర్శనం అవుతుంది. ఆమెను చూసి మంగ భర్త నిజంగానే దుర్గాదేవి అనుకుని ఆమెకి మొక్కుతూ ఇలా అంటాడు, అమ్మా భవానీ, దుర్గామాత నన్ను కాపాడు తల్లి, నేను చేసిన నేరమేంటి, ప్రతిరోజు నీకు నమస్కరించడమేనా నా తప్పు, ఇదేం శిక్ష తల్లి నాకు
అని నొప్పితో బాధపడుతూ ఉంటాడు. దానికి సూర్యకాంతం మంగ భర్తతో ఇలా అంటుంది. ఒరే మూర్ఖుడా, నువ్వు పని చేయకుండా రోజు రోజుకి సోంబేర్లా తయారవుతూ నీ భార్యని కష్టపెడతావు, అందుకే నీకు ఈ శిక్ష. అమ్మా నన్ను క్షమించండమ్మా, ఇక నుండి బాగా కష్టపడి పనిచేస్తానమ్మా. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండమ్మా, ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నాను తల్లి. ఒక్క 5 నిమిషాల తలనొప్పికే నువ్వు అట్లా అంటే మరి నీ భార్య నిండు గర్భిణి, పని కోసం ఇంటింటా తిరిగి తను ఎంత నొప్పిని భరించుంటుంది? అది నీకు అర్థం కావట్లేదా? నీకు బుద్ధొచ్చే వరకు, నీకు కష్టపడ్డం అలవాటయ్యే వరకు నీకు ఈ శిరోభారం తప్పదు. ఎప్పుడైతే నీ సోంబేర్తనం పోతుందో అప్పుడే నీకు వచ్చిన కొమ్ములు కూడా పోతాయి. ఈ కొమ్ములు నీకు తప్ప ఇతరులకి కనిపించవు, కానీ ఇవి ఉన్నంత వరకు నీకు శిరోభారం తప్పదు అని చెప్పి మాయమైపోతుంది. అది విన్న మంగభర్త అప్పటి నుండి పనిచేయడం మొదలు పెడతాడు. మంగ తన భర్త కష్టపడి పనిచేయడం చూసి ఎంతో సంతోషిస్తుంది. అలా మంగ భర్త కష్టపడి తనకి ఉన్న 4 ఎకరాల భూమిని సాగు చేస్తాడు. దాంతో అతనికి మంచి ఆదాయం వస్తుంది. అలా మంగ భర్తకి కష్టం విలువ అర్థమవుతుంది. తన సోంబేరితనం పోవటంతో తనకి వచ్చిన కొమ్ములు కూడా పోతాయి. కష్టం విలువ తెలుసుకున్న మంగ భర్త ఇంకెప్పుడూ కాలక్షేపం చేయకుండా కష్టపడుతూ ఉన్నాడు. సూర్యకాంతం చేసిన మేలుని గుర్తుపెట్టుకుని మంగ ఎప్పుడూ ఆమెను ప్రేమగా భక్తితో ఆరాధిస్తూ ఉండేది.